అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల కారణంగా లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇక తాజాగా సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 20 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ నెల 16 తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. దీంతో క్లబ్ అంతటా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. వెంటనే స్పాట్కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజర్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. క్లబ్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో సుమారు 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. కాగా 1879లో బ్రిటిష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం ఈ క్లబ్ నిర్మాణం జరిగింది. ఈ క్లబ్ దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. భారతీయ వారసత్వ సంపదగా 2017లో గుర్తించి పోస్టల్ కవర్ విడుదల చేశారు. సికింద్రాబాద్ క్లబ్ లో 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్ క్లబ్ లో 5000 మందికి పైగా సభ్యత్వం ఉన్నట్లు తెలుస్తోంది.